హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లోని సెమిస్టర్ 1లో ఉన్నటువంటి చాప్టర్ 2 ఫ్రిక్షన్ లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంక మనం లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మీరు ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నారు అసలు యాక్చువల్గా ఈ లెసన్లో కదా. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకు అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వేసినప్పుడు ఒక ట్రక్ అనేది స్లో అవ్వడం మీరు గమనించారా గమనించలేదు? ఎప్పుడైనా సరే ఆ డ్రైవరు ఆ ట్రక్ లేదా కార్ని స్లో చేస్తాడు. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే బైసికిల్ని లేదా సైకిల్ని నడిపేటప్పుడు బ్రేక్స్ అనేవి వేస్తారా వేయరా? ఏమైనా అడ్డు వచ్చినప్పుడు వేస్తాం. అంతేకాకుండా మరి అసలు ఈ బ్రేక్స్ వేయగానే ఆ వెహికల్ ఎలా స్లో అవుతుంది అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? వెహికల్సే కాదు, ఏదైనా ఆబ్జెక్ట్ అయినా సరే, లేకపోతే ఒక సర్ఫేస్ మీద ఏదైనా ఆబ్జెక్ట్ అనేది కదులుతున్నప్పుడు ఎలాంటి ఫోర్స్ దాని మీద లేకుండానే అది మెల్లమెల్లగా స్లో అయిపోతుంది, అవునా కదా? ఫైనల్గా ఆగిపోతుంది కూడా. మరి మీరు ఎప్పుడైనా ఒక బాల్ని చూసారా? అంటే నేల మీద అది వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోవడము. అంతేకాకుండా మనము అరటిపండు తొక్క మీద కాలు వేస్తే ఎందుకని జారిపడతాము? అంతేకాకుండా మనము తడిగా ఉన్న లేదా బాగా సాఫ్ట్గా అంటే చాలా మృదువుగా ఉన్న సర్ఫేస్ మీద నడవడం ఎందుకని కష్టము? చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి పడిపోయినట్టు చూపిస్తున్నారు. సో మరి ఇన్ని క్వశ్చన్స్ నేను అడిగాను కదా, బట్ అన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. దీనికోసం ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఒక టేబుల్ మీద పుస్తకాన్ని మెల్లగా తొయ్యండి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? కొంత దూరం కదిలిన తర్వాత దానంతటా అదే ఆగిపోతుంది. ఈ యాక్టివిటీని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ తొయ్యండి. ఫస్ట్ ఈ పక్క నుంచి తోసారనుకో, తర్వాత ఆ పక్క నుంచి తొయ్యండి. మళ్ళీ బుక్ అనేది కొంచెం దూరం కదిలిన తర్వాత ఆగిందా లేదా? అసలు ఎందుకని? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే కనుక, ఖచ్చితంగా పుస్తకం మీద ఏదో ఒక ఫోర్స్ అయితే పనిచేస్తుంది. ఆ ఫోర్స్ పనిచేయడం వల్లే కదా దాని యొక్క మోషన్ లేదా దాని యొక్క మూమెంట్ అనేది ఆగిపోయింది. ఆ ఫోర్స్ ఏదో కాదు, అదే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నమాట. ఆ పుస్తకం ఏదైతే కదిలిందో దాన్ని ఆపుతుంది. చూసారా అక్కడ ఏ ఫోర్స్ పనిచేస్తుందంటే మనం ఏం చెప్పాలంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్గా చెప్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి పిక్చర్స్ రెండు ఇచ్చారు కదా, అందులో ఏ బిలో ఏముందంటే కనుక ఫ్రిక్షన్ అపోజస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఆఫ్ ద బుక్ అండ్ ద టేబుల్. ఆ బుక్ ఇంకా టేబుల్కి మధ్య ఏదైతే సర్ఫేస్ ఉందో దాని మధ్య రిలేటివ్ మోషన్ని ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది, అంటే ఆపేస్తుంది అన్నమాట. తర్వాత చూడండి, మీరు చూసే ఉంటారు ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది అప్లై చేశారనుకోండి, ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్లో పనిచేస్తుంది. అంటే సపోజ్ మీరు బుక్ని ఫస్ట్ ఏం చేశారు, లెఫ్ట్ సైడ్ తోసారనుకోండి, ఫ్రిక్షన్ ఇప్పుడు బుక్ని ఆపాలంటే ఏం చేయాలి? దానికి ఆపోజిట్ డైరెక్షన్ అయినా రైట్ సైడ్ నుంచి తొయ్యాలి. లేదు లెఫ్ట్ నుంచే తోసింది అనుకోండి, ఏమవుతుంది? ఆ బుక్ ఇంకా ముందుకెళ్తుంది, ఆగదు. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే, ఎప్పుడైనా మనం ఒక ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు రైట్ సైడ్ ఒకవేళ అప్లై చేశారనుకోండి, లెఫ్ట్ సైడ్ పనిచేస్తుంది. రెండు కేసెస్లో కనుక చూసుకుంటే కనుక ఫోర్స్ ఏం చేస్తుంది? బుక్ యొక్క మోషన్ని ఆపడం అయితే మనం గమనించాం. అంతేకాకుండా ఈ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం ఏదైతే ఫోర్స్ని అప్లై చేస్తుందో దాన్ని అపోజ్ చేస్తుంది, ఆపుతుంది. పైన చెప్పిన యాక్టివిటీలో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో బుక్కి ఇంకా సర్ఫేస్కి మధ్య టేబుల్ సర్ఫేస్కి అలాగే బుక్ సర్ఫేస్కి మధ్య పనిచేస్తుంది అన్నమాట. మరి ఫ్రిక్షన్ అన్ని సర్ఫేసెస్లో ఒకేలా ఉంటుందా? లేదా స్మూత్నెస్ అంటే ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఉపరితలం మృదువుగా ఉంటే బాగా సాఫ్ట్గా ఉందనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే ఫ్రిక్షన్ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంట, అంటే వాటి వల్ల ఏమవుతుంది, ఫ్రిక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అదేంటో చూద్దాం. దానికి సంబంధించి ముందు ఒక యాక్టివిటీ చూడండి. ఒక ఇటుకకి ఒక స్ట్రింగ్ని కట్టండి. ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా ఒక స్ట్రింగ్ని కట్టారు. కట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఆ బ్రిక్ని ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంతో లాగండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోర్స్ని కొంచెం అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మీరు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఏదైతే మీరు ఫోర్స్ అనేది అప్లై చేశారో దాని రీడింగ్ని తీసుకోండి, ఓకేనా? ఇక్కడ అంతేకాకుండా మనకి ఇది ఏం చేస్తుందంటే
ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో సర్ఫేస్కి ఆ బ్రిక్కి, ఐ మీన్ సర్ఫే ఆ బ్రిక్ యొక్క సర్ఫేస్కి అలాగే ఫ్లోర్ యొక్క సర్ఫేస్కి దాని రీడింగ్ మనకైతే ఇవ్వడం జరుగుతుందంట. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే, ఆ ఇటుక చుట్టూ కూడా ఒక పాలిథిన్ కవర్ని చుట్టేసి మళ్ళీ యాక్టివిటీని రిపీట్ చేయండి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు, రెండు రీడింగ్స్లో స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా? ఒకవేళ డిఫరెన్స్ ఉంటే దాని గల కారణం ఏంటి? ఈ యాక్టివిటీని ఇప్పుడు జూట్ బ్యాగ్ అంటే గోన్ సంచి ఉంటుంది కదా, గోన్ సంచితో మళ్ళీ ఇటుకకు చుట్టేసి మళ్ళీ ట్రై చేయండి. స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఒకసారి చూద్దాము. మన స్ప్రింగ్ బ్యాలెన్స్ మరి దాన్ని కట్టి చేసామనుకున్నాం కదా. స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఇది ఒక డివైస్ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తారంటే, ఒక వస్తువు మీద ఏదైతే ఫోర్స్ పనిచేస్తుందో దాన్ని కొలవడానికి యూజ్ చేస్తారు. ఇందులో మనకి కాయిల్డ్ స్ప్రింగ్ ఉంటుంది, అంటే చుట్టబడిన ఒక స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఇది మనం ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది స్ట్రెచ్ చేయబడుతుంది, లాగబడుతుంది అన్నమాట. అంటే ఆ ఫోర్స్ దాని మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం స్ప్రింగ్ని స్ట్రెచ్ చేసామో అంటే లాగేమో, అప్పుడు మనకి అక్కడ పాయింటర్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేటెడ్ స్కేల్ మీద అది మెజర్ చేస్తుంది. అంతేకాకుండా రీడింగ్ ఆన్ ద స్కేల్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. ఆ ఫోర్స్ అనేది ఎంత డైరెక్షన్లో వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది, ఇవన్నీ కూడా మనకి రీడింగ్ అయితే ఇస్తుంది అన్నమాట స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇంకొక యాక్టివిటీ ఇచ్చారు, దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఒక స్మూత్ ఫ్లోర్ తీసుకోండి, అంటే బాగా ఎలా అంటే మృదువుగా ఉన్న ఒక స్మూత్గా ఉన్న ఫ్లోర్. అది ఎలా ఉండాలంటే ఇన్క్లైన్ ప్లేన్ మీద తీసుకోవాలి మీరు, అంటే జారుడు బల్ల ఎలా ఉంటుంది అలా సెటప్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు వుడెన్ బోర్డు ఏదైతే ఉంటుందో బ్రిక్స్ సహాయంతో కూడా మీరు చేసుకోవచ్చు, అంటే బుక్స్ని లేదా బ్రిక్స్ని పెట్టి. ఇక్కడ మనకి పిక్చర్ ఇస్తాడు చూద్దరిగాను, అందులో ఇగో ఈ పిల్లలు పెట్టుకున్నారు చూసారా మార్కియా అనేసి కనిపిస్తుంది కదా, అదేంటి మనకి స్మూత్ సర్ఫేస్ అనమాట, ఇన్క్లైన్ ప్లేన్లా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే ఒక మార్క్ని పెట్టమంటున్నారు ఏదైనా ఒక పాయింట్లో, ఏ అని ఇన్క్లైన్ ప్లేన్ మీద మీరు పాయింట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెన్సిల్ అనేది దాని మీద దొర్లించండి. అలా వేసానుకో కింద పడుతుంది కదా, అది ఎంత దూరం వస్తుంది టేబుల్ వరకు, అది రెస్ట్కి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ డిస్టెన్స్ని కొలవండి, ఆ ఇన్క్లైన్ ప్లేన్ నుంచి ఆ పెన్సిల్ ఎక్కడి వరకు అయితే లాగిందో ఆ డిస్టెన్స్ని కొలవండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ క్లాత్ని తీసుకొని ఆ టేబుల్ మీద పరచండి. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నారంటే క్లాత్ మీద ముడతలు లేకుండా సాఫ్ట్గా వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ చేసి చూడండి, ఇప్పుడు పెన్సిల్ ఎంత దూరం వెళ్ళిందో గెస్ చేయండి అనేసి అంటున్నారు. ఈ యాక్టివిటీని రిపీట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి స్లోప్ అనేది కూడా సేమ్ ఉండాలి. తర్వాత ఈ యాక్టివిటీని మనం ఫస్ట్ నార్మల్ చేసిన తర్వాత క్లాత్ వేసి చేసాం కదా, తర్వాత ఇప్పుడు ఏం చేయమంటాడు కొంచెం ఇసుక వేసి ఒక థిన్ లేయరు పరిచేసి ఇసుక చేయమంటున్నాడు అనమాట. అయితే ఈ మూడు సిచ్యువేషన్స్లో డిస్టెన్స్ అనేది తక్కువగా ఎక్కడ ట్రావెల్ చేసిన పెన్సిల్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. అంతేకాకుండా మూడు సిచ్యువేషన్స్లో కూడా పెన్సిల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ఎందుకు డిఫరెంట్గా ఉంది చెప్పడానికి ట్రై చేయండి, అంటే రిజల్ట్ని డిస్కస్ చేయండి అనేసి అంటున్నారు. చూడండి, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఆ వస్తువు కదిలింది ఏదైతే ఉందో అది సర్ఫేస్ మీద ఆధారపడి డిస్టెన్స్ ఎక్కువ తక్కువ ట్రావెల్ చేస్తుందా. అంటే పెన్సిల్ సపోజ్ ఏం పెట్టకుండా వేసినప్పుడు ఎక్కువ దూరం వెళ్ళిందనేసి అనుకుందాం, అదే క్లాత్ పెట్టినప్పుడు కొంచెం తగ్గింది, ఇంకా ఇసుక వేసినప్పుడు ఇంకా తగ్గిపోయిందంటే అక్కడ డిస్టెన్స్ దేనివల్ల మారిందని మనం చెప్పచ్చు, అక్కడ ఏదైతే సర్ఫేస్ చేంజ్ అవుతుందో దానివల్ల మారిందని మనం చెప్పచ్చు చెప్పకూడదా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు, సర్ఫేస్ యొక్క స్మూత్నెస్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఎఫెక్ట్ అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు శాండ్ పేపర్ పెట్టి కూడా బోజే ట్రై చేస్తానని చెప్పేసి అంటున్నాడు, అప్పుడు కూడా ట్రై చేయొచ్చు, అప్పుడు కూడా పెన్సిల్ అనేది తక్కువ దూరమే వెళ్ళచ్చు. ఫ్రిక్షన్ అనేది అసలు ముఖ్యంగా దేనివల్ల జరుగుతుందంటే, ఏవైనా రెండు సర్ఫేసెస్ మధ్య ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి, అంటే రెండు సర్ఫేసెస్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి కాంటాక్ట్లో ఉన్నాయి టచ్ అయ్యి ఉన్నాయన్నమాట, ఆ రెండింటి మధ్య స్మూత్నెస్ లేకుండా ఇర్రెగ్యులారిటీస్ అంటే గరుకుగా ఉందనుకోండి, అప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా సర్ఫేసెస్ అనేవి చూడడానికి చాలా మృదువుగా స్మూత్గా ఉన్నా కూడా మనకి తెలియకుండా చాలా మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో రెండు సర్ఫేసెస్ మీద ఒకదాంతో ఒకటి లాక్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మనం దాన్ని కదల్చడానికి ట్రై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అవి
ఒకదానికి ఒకటి లాక్ అయిపోయినాయి కదా, సో లాగడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా రఫ్గా ఉన్న సర్ఫేసెస్, గరుకుగా ఉన్న ఉపరితలాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ ఏమవుతుందో ఆటోమేటిక్గా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది రఫ్ సర్ఫేస్ మీద చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, సర్ఫేస్ ఆఫ్ బుక్, సర్ఫేస్ ఆఫ్ టేబుల్ ఎలా ఉన్నాయి చూడండి. రెండింటి మధ్య కూడా ఇర్రెగ్యులారిటీస్ని క్లియర్గా చూపిస్తున్నాడు. మన రెండు స్మూత్ సర్ఫేసెస్ కదా అనుకుంటాం, కానీ ఇంకో ఇర్రెగ్యులారిటీస్ చూసారా అంత క్లియర్గా ఇచ్చాడు మనకి. నేను రెడ్ కలర్తో మొత్తం అండర్లైన్ చేస్తాను, అది ఇదిగో ఇదన్నమాట. తర్వాత చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఏవైనా రెండు సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల మనకి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత చూడండి, మనము ఏం గమనించామంటే ఫ్రిక్షన్ అనేది ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాకింగ్ జరిగిపోవడం వల్ల రెండు సర్ఫేసెస్ మధ్య మనకి ఫ్రిక్షన్ ఏర్పడుతుందని అనుకున్నాం. అంతేకాకుండా మనం ఏమనుకున్నాము, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే రెండు సర్ఫేసెస్ అనేవి ఒకదాంతో ఒకటి గట్టిగా నొక్కబడినప్పుడు, అంటే ప్రెస్ అయినప్పుడు అన్నమాట. అంతేకాకుండా మీరు దాన్ని ఒక మ్యాట్ చాప తీసుకొని దాన్ని లాగడానికి ప్రయత్నించండి ఎవరు దాని మీద లేనప్పుడు, అప్పుడు అలా ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పర్సన్ కూర్చున్నప్పుడు దాన్ని లాగడానికి ట్రై చేయండి, ఏమవుతుంది అంటే కనుక ఒకసారి చూడండి. మీరు ఒక పెద్ద బాక్స్ని కదిల్చినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సపోజ్ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తెచ్చుకోండి అని అంటున్నాడు. ఏమనంటే, బాక్స్ రెస్ట్లో ఉన్నప్పుడు దాన్ని కదల్చడం ఈజీయా, లేదా అది మోషన్లో ఉన్నప్పుడు కదల్చడం ఈజీయా, అంటే కదులుతున్న దాన్ని తొయ్యడం ఈజీ అంటారా, కదలకుండా ఉన్నదాన్ని తొయ్యడం ఈజీయా అని అంటున్నారు. చూడండి, ఫ్రిక్షన్ని మనము అధిగమించడానికి ఫోర్స్ అనేది అవసరమవుతుంది. అంటే సపోజు ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుందాం, ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంది, ఓకేనా? ఆ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఏం చేయాలి మనము? కదల్చాలి. కదల్చాలంటే ఖచ్చితంగా అక్కడ ఫోర్స్ అప్లై చేయాలి. ఆ ఫోర్స్ అప్లై చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఫ్రిక్షన్ అనేది ఉందన్నమాట. దానివల్లే ఏమైంది, అక్కడ ఉండిపోయింది ఆ బాక్స్. మీరు దాన్ని ఏం చేయాలి, ఆ ఫ్రిక్షన్ని అధిగమించి మరీ ఫోర్స్ అయితే అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ అక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏంటి మనకి? స్టాటిక్ ఫ్రిక్షన్. ఇంకో పక్కన చూసుకుంటే కనుక ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, చూడండి మనకి అక్కడ ఏదైతే కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉందో ఆబ్జెక్ట్, అక్కడ ఏ ఫ్రిక్షన్ ఉంటుందంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకో పక్క చూసుకుంటే మనకి ఏదైతే ఫోర్స్ అవసరం అవుతుందో ఆబ్జెక్ట్ని కదల్చడానికి సేమ్ స్పీడ్ ఉన్నది, అప్పుడు అవసరమయ్యేది స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేసి మనం చెప్పాలి. అర్థమవుతుందా? కదలకుండా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మీరు కదల్చడానికి ట్రై చేస్తున్నారనుకోండి, అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న ఫ్రిక్షన్ ఏంటి అంటే కనుక ఏం చెప్తాము? స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్తాం. అలా కాకుండా సేమ్ స్పీడ్లో ఉంది అనుకోండి, సపోజ్ దాన్ని కదల్చడానికి ఏదైతే అక్కడ ఫ్రిక్షన్ కదల్చడానికి మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఫ్రిక్షన్ని అధిగమించాలి కదా, ఓవర్కమ్ చేయాలి, ఆ ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేసి పిలుస్తాం. ఒక బాక్స్ అనేది స్లైడ్ అవుతూ ఉందనుకోండి, ఆ కాంటాక్ట్ పాయింట్స్ అనే సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం కూడా ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లోకి అయితే రావన్నమాట, ఓకేనా? అంటే ఆ ఫ్లోర్ మీద ఏదైతే పాయింట్స్ ఉంటాయో వాటితో కాంటాక్ట్లోకి అయితే ఉండదు, అంత టైం అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ కదులుతుంది, దాన్ని మనం ఇంకా తోస్తూ ఉన్నాం. సో ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్తో కంపేర్ చేసుకుంటే ఏమని చెప్పచ్చు? తక్కువ అనేసి చెప్పచ్చు, అంతే కదా. అంతేకాకుండా మీరు ఆల్రెడీ మోషన్లో ఉన్న వస్తువుని తొయ్యడానికి ఈజీగా అనిపిస్తుంది, అలా కాకుండా కదలకుండా ఉన్నదాన్ని కదపడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. సపోజ్ ఒక కారు ఆగిపోయింది అనుకోండి, ఆ కార్ని ఫస్ట్ ఆ రెస్ట్ పొజిషన్ నుంచి కదపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వన్స్ అది మూవ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్గా మనం ఈజీగా దాన్ని తోసేయచ్చు. మరి ఫ్రిక్షన్ గురించి వద్దాం. ఏ నెససరీ ఈవిల్ అంట అంటే ఏంటో ఒకసారి గమనిద్దాము. మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ని రికాల్ చేసుకోమంటున్నారు. ఏమనంటే, ఈజ్ ఇట్ ఈజియర్ టు హోల్డ్ ఏ కుల్హర్ ఎత్తన్ పాటర్ గ్లాస్ టంబ్లర్. ఏమంటున్నాడంటే, ఒక కుండని చేతితో పట్టుకోవడం ఈజీయా, లేకపోతే గాజు గ్లాసుని చేతితో పట్టుకోవడం ఈజీయా అనేసి అడుగుతున్నాడు ఒక క్వశ్చన్. సపోజ్ మనకు ఆ గ్లాస్ టంబ్లర్ ఉంటుంది కదా, అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా, అది దాని నిండా కూడా గ్రీజీగా ఉంది, జిడి జిడిగా ఉందనుకోండి, సపోజ్ ఆయిల్ ఏదో అంటుకుంది అనుకుందాం, అప్పుడు పట్టుకోవడం కష్టమవుతుందా ఇంకా ఈజీ అవుతుందా? చాలా కష్టమవుతుంది, జారి పడిపోవచ్చు కూడా. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు
ఫ్రిక్షన్ అనేదే లేదనుకోండి, ఆ గ్లాస్ను పట్టుకోగలరా అసలు? ఆ గ్లాస్ సర్ఫేస్కి అలాగే మీ హ్యాండ్ ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ రెండింటికి మధ్య ఇంటర్లాకింగ్ జరగలేదనుకో, అక్కడ ఫ్రిక్షన్ లేదనుకో, ఏమవుతుంది? ఆటోమేటిక్గా గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఇంకా ఏం గుర్తు చేసుకోమంటున్నారంటే, అసలు మీరు మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకోమంటున్నారు ఏమనంటే, ఒక వెట్ మడ్డీ ట్రాక్ ఉంది అంటే బాగా బురదతో కూడి ఉన్న దారి ఉందనుకోండి, లేదంకో ఒక వెట్ మార్బుల్ ఫ్లోర్ అయినా ఉందనుకుందాం. వెట్ మార్బుల్ ఫ్లోర్ అంటే పాలరాతితో కొందరు గచ్చులు చేసుకుంటారు కదా, దాని మీద తడిగా ఉందని చెప్పేసి అనుకుందాం. ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, నడవడం ఎలా ఉంటుందో? ఒకవేళ ఫ్రిక్షన్ అనేదే లేదు వాటి మీద మీరు నడవగలరా అంటే నడవలే, వెంటనే జారి పడిపోతాం. అంతేకాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి, మనం కనీసం మన పెన్తో రాయిని కూడా రాయలేం, పెన్సిల్తో కూడా రాయలేం ఫ్రిక్షన్ అనేది ఒకవేళ లేకపోతే. ఒకవేళ మీ టీచరు బోర్డు మీద చాక్ పీస్తో రాస్తున్నారనుకోండి, దాని గల కారణం ఏంటి? ఫ్రిక్షన్. ఎందుకంటే మనకు అక్కడ రఫ్ సర్ఫేస్ ఉంటుంది కొంచెం బోర్డు, అవునా? సో ఆటోమేటిక్గా చాక్ పార్టికల్స్ అనేవి ఆ బోర్డు యొక్క సర్ఫేస్కి అనేది అంటుకుంటుంది అనమాట. అప్పుడు మనకి అక్కడ లెటర్స్ అనేవి ఖచ్చితంగా చక్కగా మనం ఎలా రాస్తే అలాగా వస్తాయన్నమాట. చూడండి, అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, మీరు ఒక మేకుని సుత్తితో కొట్టాలన్నా గోడలోకి ఖచ్చితంగా మనకి అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండాలి. ఇంకేం చెప్తున్నారు చూడండి, అసలు ఫ్రిక్షన్ అనేది లేకపోతే బ్లాక్ బోర్డ్ మీద మనము చాక్పీస్తో రాయగలుగుతామా అంటే రాయలేం. ఒక ఆబ్జెక్ట్ అనేది కదులుతూ ఉంది, అది ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేదు అనుకోండి అది ఆగుతుందా అంటే బ్రేకులు పనిచేయనట్టు అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అవునా కదా? అంతేకాకుండా ఇంకేమంటున్నారు చూడండి, ఫ్రిక్షన్ అనేది లేదనుకోండి టైర్స్ మధ్య, ఆటోమొబైల్స్ ఏవైతే ఉంటాయి ముఖ్యంగా అంటే ఆటోస్ బస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రెండు టైర్ వాటికి ఉండే టైర్స్ మధ్య మనకి ఫ్రిక్షన్ అనేది ఉండాలి. ఒకవేళ లేదు అంటే కనుక అవి ఒక్కసారి స్టార్ట్ అయినాయి అనుకోండి వాటిని స్టాప్ అనేది చేయలేము, వాటి డైరెక్షన్ ఆఫ్ మోషన్ని కూడా మనము మార్చలేమంట. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నాం కదా, కనీసం మీరు ఒక గోడకి మేకును కూడా కొట్టలేరు, ముడి కూడా వేయలేరంటే కనీసం ఫ్రిక్షన్ అనేది లేకపోతే కనీసం బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ అయితే చెయ్యలేము. ఇక్కడ చూడండి, మనకి షూస్ ఉంటాయి కదా, షూస్ యొక్క సోల్స్ అనేవి ఫ్రిక్షన్ వల్ల అరిగిపోతాయంట. ఇంకో పక్క చూసుకుంటే ఫ్రిక్షన్ కొన్ని ఇప్పటి వరకు మనకి అంతా కూడా పాజిటివ్గా చెప్పుకున్నాం, కొన్ని కొన్నిసార్లు మనకి చెడు కూడా చేస్తూ ఉంటుందంట. ఎలా అంటే ఇది మెటీరియల్స్ అనేవి పాడైపోయేటట్టు చేస్తాయి అన్నమాట, అవి స్క్రూ అయినా బాల్ బెరింగ్స్ అయినా చెప్పులు అదే షూస్ యొక్క సోల్స్ అయినా సరే. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకి బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఓవర్ బ్రిడ్జెస్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు అరిగిపోయిన మెట్లని చూసే ఉంటారు, అవునా? ఫ్రిక్షన్ వేడిని కూడా పుట్టిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? వేడిని పుట్టిస్తుంది. మీ చేతిని మీరు బాగా ఒకసారి రబ్ చేసుకున్న తర్వాత మీరు వాటిని ఫీల్ అయి చూడండి, మీ బుగ్గు మీద పెట్టుకుని చూడండి, ఎలా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుందా లేదా, అవునా? అంతేకాకుండా ఒక మ్యాచ్స్టిక్ని మీరు రఫ్ సర్ఫేస్ మీద జస్ట్ ఇలా లాగి చూడండి, ఖచ్చితంగా నిప్పు అనేది అంటుకుంటుంది. అంతేకాకుండా మీరు ఒక మిక్సర్ జార్ అనేది బాగా, సపోజ్ మిక్సీ ఉంటుంది కదా మన ఇంట్లో, చట్నీ కోసం కొంతసేపు వేసేసి ఒక ఫ్యూ మినిట్స్, ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆడేశారనుకోండి, ఏమవుతుంది? వేడి వస్తుందా రాదా? ఖచ్చితంగా వేడైతే వస్తుంది, మిక్సీకి వేడెక్కిపోతుంది. అంతేకాకుండా మీరు ఇలా ఫ్రిక్షన్కి సంబంధించి రకరకాల ఎగ్జాంపుల్స్ని అయితే చూడొచ్చు అనమాట హీట్ని ప్రొడ్యూస్ చేయడంలో. అంతేకాకుండా ఒక మిషన్ అనేది పనిచేస్తున్నప్పుడు హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ అనేది అవుతుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఎనర్జీ అనేది బాగా వేస్ట్ అవుతుంది. హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. మనము అసలు ఈ ఫ్రిక్షన్ని ఏ విధంగా తగ్గించవచ్చో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో అయితే తెలుసుకోబోతున్నాం. ఇంక్రీజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, అసలు ఈ ఫ్రిక్షన్ని ఎలా పెంచవచ్చు, ఎలా తగ్గించవచ్చు మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చూసారు. ఫ్రిక్షన్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఖచ్చితంగా కావాలి, లేకపోతే పని అవ్వదని చెప్పేసి. మీరు ఎప్పుడైనా చూసారా మీ షూ యొక్క సోల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెము వెనకాల చూసుకున్నారనుకోండి, రకరకాల డిజైన్స్లో ఉంటూ ఉంటాయి. సపోజ్ ఒకవేళ మీరు ఇసుకలో నడిచారనుకోండి, మీ షూ యొక్క అడుగు పడినప్పుడు ఏవేవో డిజైన్స్ కనిపిస్తాయి కదా, అంటే ఏంటంటే యాక్చువల్గా అక్కడ గాడులు చెక్కేసి ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మన షూస్కి బెటర్ గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట, ఫ్లోర్ని అట్టి పెట్టుకోవడానికి మనకి మంచి గ్రిప్ అయితే ఇస్తుంది అనమాట, అందుకని చెప్పేసి గాడులు చెక్కుతారు. అంతేకాకుండా సేఫ్గా కూడా మనం నడవచ్చు, జారిపోం. అదేవిధంగా మీరు కార్స్, ట్రక్స్, ఇంకా బుల్డోజర్స్ ఉంటాయి చూసారా, వాటికి కూడా ఏమవుతుంది,
స్ప్రెడర్ టైర్స్ వాటికి కూడా మంచి గ్రిప్ అనేది ఇస్తారన్నమాట, ఇలా గాడిలు చెక్కడం ద్వారా. మనము ఫ్రిక్షన్ని ఎలా పెంచవచ్చు అంటే ఇంకా చూసుకుంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి బ్రేక్ సిస్టంలో యూజ్ చేసి సైకిల్ బైసికల్స్ ఇంకా ఆటోమొబైల్స్లో ఫ్రిక్షన్ని పెంచుతున్నాం. మీరు ఒక సైకిల్ నడుపుతున్నారనుకోండి, బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయి వీల్స్ని టచ్ చేయవు, కానీ ఎప్పుడైతే మీరు బ్రేక్ లివర్ నొక్కారనుకోండి, బ్రేక్ వేసారనుకోండి, ఆటోమేటిక్గా ప్యాడ్స్ ఏం చేస్తాయి తెలుసా, ఆ రిమ్ ఉంటుంది చూసారా, రిమ్ యొక్క మోషన్ ఏదైతే ఉందో దాన్నే ఆపేస్తాయి అన్నమాట. అలా ఆపడానికి కారణం ఏంటంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది పనిచేస్తుంది, వీల్ ఏదైతే ఉందో అది కదలదా ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అంతేకాకుండా మీరు కబడ్డీ ప్లేయర్స్ని చూసే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు కోతకు వెళ్ళేటప్పుడు అది అట రైడ్కి వెళ్తారు కదా, చేతుల్ని రబ్ చేసుకొని వెళ్తూ ఉంటారు, ముఖ్యంగా దేనికి చేతికి మట్టి రాసుకొని వెళ్తారు, ఎందుకంటే మంచి గ్రిప్ అనేది ఉంటుందని చెప్పేసి. అంటే ఇలా టచ్ చేసి వచ్చేయచ్చు, లేదా అవతల పక్క వాళ్ళు కూడా రాసుకుంటూ ఉంటారు, అంటే అటాకర్స్ అనే కాదు బోత్ అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు, ఎందుకంటే కోతకు వచ్చిన కూడా పట్టుకోవాలి కదా. అంతేకాకుండా జిమ్నాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్వాస్ సస్టెన్సెస్ని వాళ్ళ చేతులకు రాసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోటు నుంచి ఒక చోటుకి జంపింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి బ్యాలెన్స్ లేదనుకోండి పడిపోతారు. సో వాళ్ళు అందుకని చెప్పేసి ఫ్రిక్షన్ కోసము కొన్ని గరుకు పదార్థాలని చేతికైతే రాసుకుంటూ ఉంటారంట. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఫ్రిక్షన్ అనేది ఇష్టం ఉండదు అనమాట, అవసరం కాదు, అన్డిజైరబుల్, అసలు ఇష్టం ఉండడం అంటే కాదు, కానీ అక్కడ కరెక్ట్ వర్డ్ ఏంటంటే మనకి ఉండకూడదు ఫ్రిక్షన్. అలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. మీరు క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు పౌడర్ జల్లుతారా, లేదా క్యారమ్ బోర్డ్ పౌడర్ అని చెప్పేసి అమ్ముతారా, లేకపోతే ఇంట్లో మన పాండ్స్ పౌడర్లు ఇలాంటివి కూడా జల్లేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అంతేకాకుండా మీరు డోర్స్ అనేవి సౌండ్స్ చేసేస్తూ ఉన్నాయనుకోండి, సరే కదలట్లే, ఇంకో ఆయిల్ వేస్తారా లేదా, వేసినప్పుడు స్మూత్గా కదులుతూ ఉంటుంది. అంతేకాకుండా బైసికల్ కానీ మోటార్ మెకానిక్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గ్రీజ్ని వాడుతూ ఉంటారు మిషన్స్ అనేవి బాగా కదలడం కోసం అని చెప్పేసి గ్రీజ్ని వేస్తూ ఉంటారన్నమాట. పైన కేసెస్లో చూసుకుంటే మనకి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఫ్రిక్షన్ అయితే తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నాం అవునా, ఫ్రిక్షన్ని తగ్గించేసి వాటి యొక్క ఎఫిషియన్సీ అంటే ఆ మిషన్స్ అనేవి బాగా పనిచేయాలనేసి అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయిల్ గ్రీజ్ కానీ లేదా గ్రాఫైట్ లాంటివి అప్లై చేసామనుకోండి ఆ మూవింగ్ పార్ట్కి, మిషన్ యొక్క మూవింగ్ పార్ట్కి ఒక థిన్ లేయర్ ఏర్పడిపోతుంది అనమాట, సన్నటి ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా సర్ఫేసెస్ అనేవి ఒకదానికొకటి రబ్ చేసుకో, ఓకేనా, అప్పుడు ఇర్రెగ్యులారిటీస్ యొక్క ఇంటర్లాకింగ్ అనేది జరగదన్నమాట, చాలా వరకు తగ్గిపోతుంది, మూమెంట్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అప్పుడు ఆ సబ్స్టెన్సెస్ ఏవైతే మనం వాడడం చూసారా, ఈ గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఇవన్నిటిని ఏమంటామంటే మనము లూబ్రికెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. కొన్ని మిషన్స్లో మనకి ఆయిల్ అనేవి వాడరు, ఓకేనా, లూబ్రికెంట్గా ఆయిల్ని అయితే వాడరు అనమాట. మనకి కొన్ని కొన్నిసార్లు ఎయిర్ కుషన్ని వాడి మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, కదులుతున్న పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ని తగ్గించడానికి వాడుతూ ఉంటారంట. ఇదిగో ఇక్కడ మీరు గమనించారనుకోండి, రెండు సర్ఫేసెస్ ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఒక సర్ఫేస్ ఉంది, అలాగే బ్లూ కలర్లో ఒక సర్ఫేస్ ఉంది, ఈ రెండింటికి మధ్య ఇంటర్లాకింగ్ జరగకుండా మనం మధ్యలో ఏం వేసాము, లూబ్రికెంట్ని అయితే వేయడం జరిగింది. తర్వాత చూద్దండి, అయితే ఇక్కడ బోజోకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే మనము లూబ్రికెంట్స్ని ఎక్కువ మొత్తాన్ని వాడేసి లేదా పాలిషింగ్ సర్ఫేసెస్ అవి ఉంటాయి కదా, వాటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ని జీరోకి చేసేయగలమా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ పహిలి ఏమంటుంది చూడండి, ఫ్రిక్షన్ని మనం పూర్తిగా ఎప్పటికీ కూడా జీరో చేయలేము, ఎలిమినేట్ చేయలేము, ఎందుకంటే ఏ సర్ఫేస్ కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే ఉండనే ఉండదు, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి అనేసి పహిలి చెప్పింది. వీల్స్ రిడ్యూస్ ఫ్రిక్షన్, మీరు ఏం చూసారు ఇప్పటి వరకు కూడా, లగేజెస్ అనేవి రోలర్స్లో వేస్తూ ఉంటారు అవునా, సపోజ్ ట్రాలీ బ్యాగ్స్ అవి ఉంటాయి చూసారా, అదేమవుతుంది అందులో వేసేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చైల్డ్ కూడా చాలా ఈజీగా లగేజ్ బ్యాగ్ని మోసేస్తారు, లాక్కొని వెళ్ళిపోతారు అవునా కదా. ఇక్కడ యాక్టివిటీ 2.4 చూడండి, కొన్ని పెన్సిల్స్ తీసుకొని అవి సిలిండ్రికల్ షేప్లో ఉండేటట్టుగా మనము తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకదానికొకటి పిక్చర్లో చూపించినట్టుగా ప్యారలల్గా పెట్టుకుంటున్నాం, పెన్సిల్స్ని ప్యారల్గా పెట్టుకున్న తర్వాత ఒక లావుగా ఉన్న బుక్ని, థిక్ బుక్ని తీసుకొచ్చి దానిపైన పెట్టమంటున్నారు. పెట్టిన తర్వాత వాటిని తోయమని చెప్పేసి అంటున్నారు. బుక్ని తోసారనుకోండి కదులుతుందా కదలదా, జారుతుంది కదా. అయితే ఇక్కడ మీకు ఏమర్థమైంది, బుక్ ఏదైతే ఉందో దాని యొక్క మోషన్ ఏదైతే ఉందో అది స్పీడ్గా కదిలిందా కదలలేదా, కదిలింది. మీరు అంతేకాకుండా పెద్ద పెద్ద మిషన్స్ని కొన్ని కొన్నిసార్లు మనకి లాక్స్ కింద పెట్టి కదుపుతూ ఉంటారు, ఐ మీన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారు, గమనించారా లేదా.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా ఒక బాడీ అనేది ఇంకొక బాడీ యొక్క సర్ఫేస్ మీద దొర్లిందనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మోషన్కి సంబంధించి దాన్నే మనం రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. రోలింగ్ అంటే దొర్లడం అనేది ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఒక బాడీ మీద ఇంకో బాడీ పెట్టి మనము దొల్లిచ్చామనుకోండి, అది చాలా ఈజీగా అవుతుందంట. సో అందుకని చెప్పేసి మనకి లగేజ్ని లాగడానికి రోలర్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకని చెప్పేసి వీల్ ఏదైతే ఉందో ఒక గొప్ప ఇన్వెన్షన్ అని చెప్తారు మ్యాన్కైండ్లో. అంతే కదా, ఇప్పుడు వీల్స్ ఉండడం బట్టి మనం అంతమందికి కూర్చున్నా కూడా మనం ఈజీగా కదులుతున్నాము. సో ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా కూడా. స్లైడింగ్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించేసి ఏం చేస్తున్నారు, రోలింగ్ని అయితే వాడుతున్నారంట. అండ్ ఈ రోలింగ్ కూడా ఎలా చేస్తారంటే బాల్ బేరింగ్స్ ఉపయోగించి. కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, బాల్ బేరింగ్స్ని ఎక్కడ వాడతారంటే మనకి సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, సీలింగ్ ఫ్యాన్స్ యొక్క హబ్స్ ఇంకా యాక్సిల్స్ మధ్య వాడతారు, ఇంకా బైసైకిల్స్లో కూడా వాడుతూ ఉంటారు. చూడండి ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చాడు, బాల్ బేరింగ్ రెడ్యూస్ ఫ్రిక్షన్ అని చెప్పేసి దాని యొక్క పిక్చర్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు గాలి అనేది చాలా తేలికగా ఉంటుంది అండ్ చాలా పలచగా కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుందంట కొన్ని ఆబ్జెక్ట్స్ మీద. అదే విధంగా మనకి వాటర్ ఇంకా అదర్ లిక్విడ్స్ కూడా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అనేది కదులుతున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన వాటర్ లేదా లిక్విడ్ అనేది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే సైన్స్లో మనకి గ్యాసెస్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమంటాం మనం, ఫ్లూయిడ్స్ అని పిలుస్తాం. సో మనం ఫ్లూయిడ్స్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఆబ్జెక్ట్ మీద ఎగ్జర్ట్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ డ్రాగ్. చూడండి ఏంటంటే ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, లిక్విడ్స్ ఇంకా గ్యాసెస్ కదా, ఈ రెండు కూడా ఏదైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ని వస్తువుల మీద అమలు చేస్తున్నాయో దాన్ని ఏమని పిలుస్తామంటే మనము డ్రాగ్ అనేసి పిలుస్తాము. ఒక ఆబ్జెక్ట్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది కదా, ముఖ్యంగా ఫ్లూయిడ్స్లో, అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఏ దేని స్పీడ్ అంటే ఫ్లూయిడ్ యొక్క స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆబ్జెక్ట్ యొక్క షేప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, ఇంకా ఫ్లూయిడ్ యొక్క నేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుందంట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆబ్జెక్ట్స్ అనేవి ఫ్లూయిడ్స్లో కదులుతున్నప్పుడు అవి ఖచ్చితంగా ఫ్రిక్షన్ని దాటుకొని రావాలి, అప్పుడే కదులుతూ ఉంటాయి. ఓకేనా, ఏం చెప్తున్నాను మీకు, ఫ్లూయిడ్స్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ కదులుతూ ఉన్నాయో అప్పుడు అవి ఏం చేయాలి, దాని మీద పనిచేస్తున్న ఫ్రిక్షన్ని దాటుకొని ఓవర్కమ్ చేసుకొని రావాలి. ఇలాంటి ప్రాసెస్లో పాపం ఏమవుతుంది, ఎనర్జీని కోల్పోతూ ఉంటాయి. సో ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రిక్షన్ని తగ్గించుకోవడం కోసం. సో మరి అందుకని చెప్పేసి ఆబ్జెక్ట్స్కి కొన్ని స్పెషల్ షేప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రిక్షన్ తగ్గించుకోవడం కోసం. మరి సైంటిస్ట్కి ఎలా హింట్స్ వస్తాయి స్పెషల్ షేప్స్ గురించి అంటే, నేచర్లోంచి ప్రకృతిలోంచి వస్తాయి. బర్డ్స్ ఫిషెస్ ఉన్నాయి, అవి ఎక్కడ కదులుతాయి, ఎప్పుడు ఫ్లూయిడ్స్లోనే కదా ఉంటాయి. బర్డ్స్ ఏమో ఎయిర్లో ఉంటుంది అండ్ ఫిషెస్ వచ్చేసి వాటర్లో వెళ్తూ ఉంటాయి. మరి వాటి బాడీస్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, వాటి షేప్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ షేప్ వల్లే కదా అవి ఎనర్జీని కోల్పోకుండా ఫ్రిక్షన్ అధిగమించి వస్తున్నాయి. అంతేకాకుండా మీరు క్లాసిక్స్లో వీటి యొక్క షేప్స్ గురించి కూడా తెలుసుకున్నారు, స్ట్రీమ్ లైన్ షేప్స్ అని చెప్పేసి, అవునా. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా ఈ ఏరోప్లేన్ యొక్క షేప్ని గమనించారనుకోండి, ఇది ఒక పక్షి షేప్లా ఉందా లేదా, ఇంకా చూసుకుంటే అన్ని వెహికల్స్ కూడా ఇదే షేప్స్ అనేవి ఉండేటట్టుగా ట్రై చేస్తున్నారన్నమాట. ఎందుకనంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము. సో ఫైనల్గా మన లెసన్ అయితే ఎండ్ అయిపోయింది. మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను, అర్థమైతే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.